పట్టణాంధ్రలో జనసేన కవాతు చూశారు. అదే విధంగా ఉభయ గోదావరి జిల్లాలో కూడా జనసేన పార్టీ కవాతును చూశారు. ఇప్పుడు రాయలసీమలోని అనంతపురంలో జనసేన పార్టీ కవాతును డిసెంబర్ 2న చూడబోతున్నారు. ఈ అనంతపురంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన అనంతమైన సైన్యాన్ని కవాతులో చూడబోతున్నారు. ఎవరైతే అధికార ప్రతిపక్ష నాయకులు జనసేన పార్టీ చాలా బలహీనంగా ఉంది అనే చులకన భావంతో ఉన్న వారి యొక్క ఆలోచనని పటాపంచలు చేయబోతున్నారు. జనసేన సైనికులు ఎక్కడున్నా ప్రాంతం ఏదైనా మతం ఏదైనా కులం ఏదైనా ఆశ ఒక్కటే ఆశయం ఒక్కటే అవినీతి నాయకుల యొక్క కోటలు బీటలు వారేలా చేయడం అదే విధంగా సమసమాజ స్థాపన చేయడం అనంతపురంలోని కవాతుకు వచ్చే వివిధ జిల్లాల యొక్క జనసేన సైనికులకి మైదుకూరు జనసేన పార్టీ తరపున స్వాగతం సుస్వాగతం. ఉత్తరాంధ్రలో జనసేన కవాతు చూశారు. అదే విధంగా ఉభయ గోదావరి జిల్లాలో కూడా జనసేన పార్టీ కవాతును చూశారు. ఇప్పుడు రాయలసీమలోని అనంతపురంలో జనసేన పార్టీ కవాతును డిసెంబర్ 2న చూడబోతున్నారు. ఈ అనంతపురంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన అనంతమైన సైన్యాన్ని కవాతులో చూడబోతున్నారు. ఎవరైతే అధికార ప్రతిపక్ష నాయకులు జనసేన పార్టీ చాలా బలహీనంగా ఉంది అనే చులకన భావంతో ఉన్న వారి యొక్క ఆలోచనని పటాపంచలు చేయబోతున్నారు. జనసేన సైనికులు ఎక్కడున్నా ప్రాంతం ఏదైనా మతం ఏదైనా కులం ఏదైనా ఆశ ఒక్కటే ఆశయం ఒక్కటే అవినీతి నాయకుల యొక్క కోటలు బీటలు వారేలా చేయడం అదేవిధంగా సమసమాజ స్థాపన చేయడం అనంతపురంలోని కవాతుకు వచ్చే వివిధ జిల్లాల యొక్క జనసేన సైనికులకి మైదుకూరు జనసేన పార్టీ తరపున స్వాగతం సుస్వాగతం.